నమస్తే, వెల్కమ్ టు ఏవంటి న్యూస్. నా పేరు లక్ష్మీనాథ్. ఇక డీటెయిల్స్ చూస్తే, చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలో కళాతరుణి సమస్య ఆధ్వర్యంలో ఆదివారం బైరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలందు చిన్నారులకు నృత్య పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో 50 మందికి పైగా చిన్నారులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ పోటీలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు సకుటుంబ సహపరి సమేతంగా చూశారు. అనంతరం నిర్వాహకులు చిన్నారులకు ధ్రువపత్రాలను మెడల్ను అందించారు. అందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కుప్పం ప్రాంతానికి చెందిన తేజశ్రీకి మెడల్ని అందించారు. ఆధిపత్యం కోసమే తెలంగాణ పార్టీ నాయకులు ఆరాటపడుతున్నారని, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరాటపడుతున్నారని గజపతి నగరం శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య అన్నారు. సోమవారం గజపతి నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల పలు గ్రామాల్లో వైసీపీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వచ్చిన వార్తలపై ఎమ్మెల్యే బొత్స తీవ్రంగా ఖండించారు. టీడీపీ రాష్ట్ర నాయకుల వద్ద పలుకబడి పెంచుకునేందుకు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలకు కండువాలు వేసి చేర్చుకుంటున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ఎవరికి టికెట్ వస్తుందో తెలియక ఒకరిపై ఒకరు ఎత్తుగడలు వేసుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబు మేనిఫెస్టోకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అనడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా తొందరలోనే ఈ జల్ జీవన్ మిషన్ టెండర్ పిలిచారు. తొందరలోనే ఆ పనులు కూడా మొదలుపెట్టి ఏదైతే మన ఎన్నికల ముందు ఇంటికి ఖరాయి చేస్తామని చెప్పామో ఆ కార్యక్రమం కూడా తొందరలో శ్రీకారం చుడుతున్న విషయాన్ని మీ ద్వారా 5000 ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సుమారు 110 కోట్ల రూపాయలతో ఈ జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి ఖరాయి చేసే కార్యక్రమం, ప్రతి గ్రామంలో అదనంగా వాటర్ ట్యాంక్లు కట్టే కార్యక్రమం చేసి ఎక్కడా కూడా నీటికి ఇబ్బంది లేకుండా నియోజకవర్గ ప్రజలకి మంచినీళ్ళు అందించే కార్యక్రమం తొందరలోనే శ్రీకారం చుట్టుకున్న విషయం గురించి సందర్భంగా మనం తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు మీకు నిజంగా ప్రజల అభిమానం ఉంటే ప్రజల్లోకి వెళ్ళి మీరు చేసే కార్యక్రమం చెప్పి రేపు ఎందుకులోకి రండి, సంతోషిస్తాం. అంతేగాని మీ మనసులో మీరు కండువాలు వేసుకొని మేము అభివృద్ధి చేసాం కాబట్టి మా జనాలు జాయిన్ అయిపోతున్నారంటే నమ్మే పరిస్థితులు అవును లేరన్న విషయాన్ని ఈ సందర్భంగా మరి నేను తెలియజేసుకుంటున్నా. ఇంకా మీకు ఎవరికి ఎక్కడ తెలియని దౌర్భాగ్య పరిస్థితులు తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంది? ఒక నాయకుడు చంద్రబాబు అంటే ఒక నాయకుడు అశోక్ గెహ్లోట్ అంటారు. మీరు ముందు తెలుసుకోండి ఎవరికి టికెట్లు ఇస్తారు. మా దిగులు రాకండి, ముందు మీరు మీరు తెగ తెలుసుకుని మా దగ్గర అండి, సంతోషిస్తారు. ప్రజలేమో విశ్వసించారని నమ్మారు. ఈరోజు ఇంకా తెలుగుదేశం పార్టీ ఇదేమో ఆ పక్క రాష్ట్రంలో మాది కాపీ కొట్టి తయారు చేసిన మేనిఫెస్టో కాబట్టి దీన్ని నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. అదేవిధంగా నియోజకవర్గంలో నేను అభివృద్ధి కార్యక్రమం 8 కోట్లు నియోజకవర్గం అభివృద్ధి చెందాయని చెప్పేసి ఉద్యోగుల బదిలీలో కానీ ఉద్యోగుల్లో కానీ ఏదైనా నా మీద పోస్టులు కానీ ఇలా డబ్బులు కక్కుతుపడే పరిస్థితులు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో ఎంపీడీఓ బదిలీ అయిన సందర్భంగా వేదవతికి ఘనంగా వీడ్కోలు పలికారు. బొండపల్లి ఎంపీడీఓగా పనిచేస్తున్న వేదవతికి జిల్లా పరిషత్తులో ఏఓగా బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం బొండపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీడీఓ వేదవతికి బొండపల్లి ఎంపీపీ చల్లా చల్లం నాయుడు, జడ్పీటీసీ రాపాక సూర్యప్రకాశ్రావు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మండల పంచాయతీ విస్తరణాధికారి చల్ల సుగుణాకరరావు శాలువ కప్పి జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని
Oke, sir. Agar milih ini agar mati ini. Ah, ini. Saling semua kejadian milih ini. Oke, sir. Agar milih ini agar mati ini. Ah, ini. Saling semua kejadian milih ini. విజయనగరం జిల్లా బండపల్లి మండలంలో ఎంపీడీఓ వేదవతి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమెను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. బండపల్లి ఎంపీడీఓగా పనిచేస్తున్న వేదవతికి జిల్లా పరిషత్ ఏఓగా బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం బండపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీడీఓ వేదవతికి బండపల్లి ఎంపీపీ చల్ల చలంనాయుడు, జడ్పీడీసీ రాపాక సూర్యప్రకాశ్రావు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మండల పంచాయతీ విస్తరణ అధికారి చల్ల సూనాంకలరావు సేవా కప్పి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోరుకుంటాను మేడం గారు వెళ్ళిపోయినందుకు చాలా బాధగా ఉంది. ఆ విషయం తెలిసిన నేను ఇక్కడికి వచ్చేసాను సార్. ఇంకా మళ్ళీ మళ్ళీ బండపల్లి రావాలని కోరుకుంటాను మేడం గారు. థ్యాంక్ యూ సార్. అమ్మారు వగరే సార్ అమ్మారు 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 అమ్మార
విజయనగరం జిల్లా బండపల్లి మండలం పర్యావరణ పరిరక్షణ అంతరి బాధ్యత అని బండపల్లి ఎంపీపీ చల్లా చల్లం నాయుడు జడ్పీటీసీ రాపాక సూర్యప్రకాశరావులు అన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం పురస్కరించుకుని సోమవారం మధ్యాహ్నం మండల సమాఖ్య ఆధ్వర్యంలో ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ జాతి మనుగడకు చెట్లే ఆధారమన్నారు. ప్రస్తుత తరుణంలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మొక్కలు నాటడం ఏకైక మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు వైవి రాజేంద్ర ప్రసాద్, ఏ వేదవతి, ఏపీఎం సులోచనాదేవి, ఏపీఓ కృష్ణవేణి, ఏవో మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అన్ని మార్పులు చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. పర్యావరణ అనుకూల అలవాట్ల యొక్క ప్రాముఖ్యత గురించి నా కుటుంబం, స్నేహితులు మరియు ఇతరులను నిరంతరం ప్రేమించడానికి కూడా నేను కట్టుబడి ఉంటాను. పర్యావరణాన్ని కాపాడుతాం.
గతంలో కేవలం 4 గంటలు మాత్రమే విద్యుత్ ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 24 గంటలు విద్యుత్ ఇస్తున్న ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కి మాత్రమే దక్కుతుందని వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపనే నరేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వరంగల్ నగరంలోని ఉరుసుగుట్ట వద్ద ఉన్న ఆకుతోట కన్వెన్షన్ హాల్లో విద్యుత్ ప్రగతి ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు విద్యుత్ అంతరాయాలతో మోటార్లు కాలిపోయేవని, సరైన విద్యుత్ సరఫరా చేసేందుకు ట్రాన్స్ఫార్మర్లు కూడా ఉండేవి కావని, దీంతో రైతులు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం వ్యవసాయానికి ఉచిత విద్యుత్తో పాటు గృహాలకు కూడా 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామని, ఆనాడు 18,44,000 విద్యుత్ కనెక్షన్లు వ్యవసాయానికి ఉంటే ఈనాడు 26,76,000 మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారన్నారు. ఆనాడు ఎస్సీ ఎస్టీలకు 50 యూనిట్ల వరకే ఉచిత విద్యుత్ వినియోగం ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఘనత కూడా కేసీఆర్కే దక్కుతుందన్నారు. రజకులకు 100 నుండి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్న ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని నరేందర్ తెలిపారు. మీలో ఒకరు కొట్టాలా, మీరే చెప్పాల్సిందారా ఎవరైనా? ఇదో మేము కూడా అభివృద్ధి కార్యక్రమంలో టెంకాయ కొట్టించున్నామయ్యా అని అవునా? తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసురాపేట నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన విద్యుత్ విజయోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. సభా ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విధి నిర్వహణలో అమరులైన విద్యుత్ ఉద్యోగుల కోసం మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అలరించిన చిన్నారులు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం విద్యుత్ కోతలతో విలవిల్లాడేదన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న తర్వాత కరెంటు పోతే విశేషంగా ఉందన్నారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు అంకితభావం మాటల్లో చెప్పలేదని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ ఇస్తాం, గృహాలు ఉపయోగపడేటువంటి 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తున్నాం. మరి రాత్రి పూట కరెంట్ ఇస్తే ఆనాడు ప్రభుత్వాలు రాత్రి పూట రైతులు పోయినప్పుడు పాము కాడుకో దానికో తీరు కాడుకో బలైనటువంటి చాలా కొద్ది బాగున్నాయి. రాత్రి పూట ఇవాళ హోటళ్ల దగ్గరికి పోవాల్సినటువంటి అవసరం లేదు. ఎండాకాలంలో కరెంటు పోతే ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మరి ఈరోజు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం. అదేవిధంగా ఆనాడు 18 లక్షల 44,000 వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు ఉంటే ఈరోజు 26,76,000 మంది వినియోగదారులు ఉన్నారు. మరి ఆ రోజు ఎస్సీ ఎస్టీలకు 50 యూనిట్లు మాత్రమే సబ్సిడీ ఉండేది, ఈరోజు 101 యూనిట్ సబ్సిడీ ఇస్తున్నారు. అదేవిధంగా నాయకులకు సబ్సిడీ, అదేవిధంగా మోటార్ల రిపేర్లకు 1,000 రూపాయలు ఖర్చు అయ్యేది కరెంటు బిజీలు ఎదిరిపోతే, అదేవిధంగా చాలీ చాలని ట్రాన్స్ఫార్మర్లు అవి ఆగిపోతే రిపేర్ల కోసం అధిక ఖర్చు, దానికోసం ప్రజలు ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు, అదేవిధంగా మిగతా వర్గాలు రాష్ట్రాలు ధర్నాలు ఇటువంటివి జరిగేవి. మరి ఈ పరిస్థితులలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ ఇస్తాం, గృహాలు ఉపయోగపడేటువంటి 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తున్నాం. మరి రాత్రి పూట కరెంట్ ఇస్తే ఆనాడు ప్రభుత్వాలు రాత్రి పూట రైతులు పోయినప్పుడు పాము కాడుకో దానికో
గతంలో కేవలం 4 గంటలు మాత్రమే విద్యుత్ మాత్రమే ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 24 గంటలు విద్యుత్ ఇస్తున్న ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రికి కేసీఆర్ మాత్రమే దక్కుతుందని వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వరంగల్ నగరంలోని ఉరుసుగుట్ట వద్ద ఉన్న ఆకుతోట కన్వెన్షన్ హాల్లో విద్యుత్ ప్రగతి ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు విద్యుత్ అంతరాయాలతో మోటార్లు కాలిపోయేవని, సరైన విద్యుత్ సరఫరా చేసేందుకు ట్రాన్స్ఫార్మర్లు కూడా ఉండేవి కావని, దీంతో రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయానికి ఉచిత విద్యుత్తో పాటు గృహాలకు కూడా 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని, ఆనాడు 18,44,000 విద్యుత్ కనెక్షన్లు వ్యవసాయానికి ఉంటే ఈనాడు 26,76,000 మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారని, ఆనాడు ఎస్సీ ఎస్టీలకు 50 యూనిట్ల వరకే ఉచిత విద్యుత్ వినియోగం ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఘనత, నాయని బ్రాహ్మణులకు రజకులకు 100 నుండి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని నరేందర్ తెలిపారు. ఎండాకాలంలో కరెంటు పోతే ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మరి ఈరోజు 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం. అదేవిధంగా ఆనాడు 18,44,000 వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు ఉంటే ఈరోజు 24,76,000 మంది వినియోగదారులు ఉన్నారు. మరి ఆ రోజు ఎస్సీ ఎస్టీలకు 50 యూనిట్లు మాత్రమే సబ్సిడీ ఉండేది. ఈరోజు 101 యూనిట్ సబ్సిడీ ఇస్తున్నారు. అదేవిధంగా మోటార్ల రిపేర్లకు 1,000 రూపాయలు ఖర్చు అయ్యేది కరెంటు బిజీలు ఎగిరిపోతే, అదేవిధంగా చాలీ చాలని ట్రాన్స్ఫార్మర్లు అవి ఆగిపోతే రిపేర్ల కోసం అధిక ఖర్చు, దానికోసం ప్రజలు ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు, అదేవిధంగా మిగతా వర్గాలు రాష్ట్రాలు ధర్నాలు ఇటువంటివి జరిగేవి. మరి ఈ పరిస్థితులలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ ఇస్తాం, గృహాన్ని ఉపయోగపడేటువంటి 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తున్నాం. మరి రాత్రి పూట కరెంట్ ఇస్తే ఆనాడు ప్రభుత్వాలు రాత్రి పూట రైతులు పోయినప్పుడు
సబ్ది ఉత్సవాల భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసురాపేట నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన విద్యుత్ విజయోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. సభా ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విధి నిర్వహణలో అమరులైన విద్యుత్ ఉద్యోగుల కోసం మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అలరించిన చిన్నారులకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం విద్యుత్ కోతలతో విలవిల్లాడిందన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న తర్వాత కరెంటు పోతే విశేషంగా ఉందన్నారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు అంకితభావం మాటల్లో చెప్పలేదని కొనియాడారు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఉండాలని కోడూరు సత్యవతి సర్పంచ్ జయతివరంలో అన్నారు. మండలంలో జయతివరం గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నూతన సచివాలయం దగ్గర మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పర్యావరణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రకృతిని కాపాడటం వల్ల అది మనల్ని కాపాడుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణకి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు. పంచాయతీ కార్యదర్శి కె నవీన్, సచివాలయ సిబ్బంది వినీషాదేవి రమణ, ఎం శ్రీనివాసరావు, వీఆర్పీ కోడూరు లక్ష్మీనాయుడు, సూపర్ సర్పంచ్ కోడూరు గోవిందరావు, గ్రామంలోని ప్రజలు, వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఎండకు ఎండి వానలకు తడిసి నిరంతరం కష్టంతో కుటుంబ పోషణ కోసం బతుకు జీవనం సాగిస్తున్న తోపుడు బండ్ల వ్యాపారులకు సంఘం తరపున 1,25,000 రూపాయల విలువతో కూడిన తోపుడు బండ్లకు వర్తకులకు గొడుగులు పంపిణీ చేశారు. వేసవి కాలంలో మరియు వర్షాకాలంలో తోపుడు బండ్లు వ్యాపారులకు వ్యాపారం చేసుకోవడం కోసం ఈ గొడుగులు చాలా ఉపయోగపడతాయి అని సంఘం గౌరవ అధ్యక్షులు దువ్వాడ శ్రీకాంత్ తెలియజేశారు. పలాస కాశీబుగ్గ పట్టణాల్లో ఉన్న తోపుడు బండ్లు వర్తకులకు శ్రీ మంకినమ్మ పండ్ల తోపుడు బండ్లు వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు దువ్వాడ శ్రీకాంత్ మరియు కొత్తకోట రమణ సకలభత్తుల తమ్ముడు బమ్మిడి చూడమని ఇంటి వెనుకున్న వీరాస్వామి కమిటీ పెద్దల సమక్షంలో గొడుగులు పంపిణీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జంజావతి ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేయాలని కోరుతూ సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. జంజావతి ఆయకట్టు రైతుల ఎదురుచూపులు ఇంకెన్నాళ్లని సమస్య పరిష్కరించాలని కోరుతూ ఈరోజు నుంచి క్షేత్రస్థాయిలో కూడా రైతుల సంతకాలు చేసి గ్రామ సచివాలయాలకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు. వచ్చే నెల 12వ తేదీన సాధన కమిటీ ఆధ్వర్యంలో భారీ సమావేశం జరిపి ప్రాజెక్టు సాధనకు అందరి సహకారంతో ఉద్యమాన్ని చేపడతామని తెలియజేశారు. గురుగుబిల్లి మండలం చినగొడుగ గ్రామానికి చెందిన అత్యం మైనింగ్ వారి యాజమాన్యం వారు చేస్తున్న సహజ సాగునీటి వనరుల అక్రమ కబ్జాలపై విచారణ జరిపే యాజమాన్యంపై చర్యలు తీసుకుని ఆయకట్టు రైతులకు ప్రజలకు ధైర్యాన్ని కల్పించాలని జిల్లా కలెక్టర్ని గ్రీవెన్స్లో విజ్ఞాపన పత్రం ఇచ్చి తెలియజేశారు. నాయుడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శిని ఈరోజు ప్రధానంగా 1976లో ప్రారంభించినట్టు జంజావతి 25,000 ఎకరాలకు ఇవ్వాలని డిజైన్ చేసిన కాలువ ప్రాజెక్టు సంబంధించి వరిస్తా వచ్చిన చిన్న సమస్యను పరిష్కరించకుండా సుమారు 5 దశాబ్దాలు అవుతున్నా సరే కాలేమ చేస్తూ ఎన్నికలప్పుడు మాత్రం అధికార ప్రతిపక్ష నాయకులు వచ్చి హామీలు ఇచ్చి గద్దెనెక్కి అధికారంలో వచ్చిన తర్వాత మర్చిపోతున్నారు. ఇప్పుడు ఆ రోజు 13.5 కోట్ల రూపాయలతో పని పూర్తి కావాలి, నేడు 120 కోట్ల పనులు చేసినప్పుడు కూడా మళ్ళీ ఎక్కడ వేసిన బొంగలు అక్కడే చందంగా ఉన్నాయి. కాలువలన్నీ తవ్వేశారు కానీ ప్రాజెక్టు ద్వారా సమస్య ఉంది, తక్షణమే ఆ సమస్యను పరిష్కరించి ఈ 25,000 ఎకరాల రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి 74 గ్రామాలు 5 మండల సమస్యలు రైతుంది.
Namaste.